పొలాల మధ్య పాములు తేళ్లతో సహవాసం చేస్తున్నారు నల్గొండ జిల్లాలోని మహాత్మా జ్యోతిబాపుల బీసీ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థినులు ఎప్పుడు ఏ అపాయం జరుగుతుందోనే ఆందోళన చెందుతున్నారు తమ పిల్లలకు రక్షణ కల్పించాలంటున్నారు పేరెంట్స్ కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ముత్యాలమ్మగూడెంలోని మహాత్మా జ్యోతిబాపులే బీసీ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు పాఠశాలను ఈ మధ్య నల్గొండ నుంచి ముత్యాలమ్మగూడెంలోని మూతపడిన మిషనరీ స్కూల్లోకి మార్చారు ఇందులో 400 మంది బాలికలకు 4 డార్మెటరీ రూమ్లు ఉన్నాయి వీటిలో మంచాలు లేక విద్యార్థులు క్రింద పడుకుంటున్నారు క్లాస్ రూమ్లో బెంచీలు లేక కింద కూర్చొని పాఠాలు వింటున్నారు లేకపోవడంతో ఎండలో కూర్చొని భోజనం చేస్తున్నారు విద్యార్థినులు హాస్టల్ భవనం పొలాల మధ్యలో ఉండటంతో చుట్టుపక్కల నుంచి పాములు తేళ్లు వస్తున్నాయని భయాందోళన చెందుతున్నారు ఎప్పుడు ఏం జరుగుతుందోనని తెలియకుండా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు 50 మెంబర్స్ ఏ సరిపోట్లేదు సార్ 100 మెంబర్స్ అయితే చాలా కష్టం అవుతుంది 4 డార్మెటరీస్ ఏ ఉన్నాయి అంటే ఒక రూమ్ లో 100 మెంబర్స్ పడుకోవాలంటున్నారు ఇంకా థింగ్స్ చేయలేదు సార్ కూరగాయలు తినడానికి సఫిషియెంట్ గా ఏం రావట్లేదు సార్ ఇక్కడికి బెంచెస్ కూడా ఏం లేవు సార్ కూర్చో కాలు వస్తున్నాయి సార్ కూర్చొని కూర్చొని మాకు బెడ్స్ కూడా ఏం లేవు డార్మెటరీ కూడా టైట్ అవుతుంది సార్ మొత్తం పడుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది సార్ 100 కంటే ఎక్కువనే పడుకుంటున్నాం సార్ ప్లస్ ఇక్కడికి రోజు తేళ్లు పాములు అవన్నీ కూడా వస్తున్నాయి సార్ హాస్టల్ చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడంతో బయట వ్యక్తులు స్కూల్ ప్రాంగణంలోకి వస్తున్నారంటున్నారు బాలికలు కూరలు సరిపోక పచ్చి పులుసు పచ్చడితో అడ్జస్ట్ అవుతున్నామంటున్నారు కాంపౌండ్ వాల్ కూడా లేదు చుట్టూ మొత్తం బాయ్స్ కూడా వస్తున్నారు హాస్టల్ దగ్గరికి తినడానికి కూడా ఏం స్టోర్ పంపించట్లేరు ఏం లేదు రోజు రసం పప్పు అసలు మాకు పప్పు చారు పెట్టాలి కానీ రసం పెడుతున్నారు రావట్లేదు పైనుండి డైనింగ్ హాల్ కూడా మాకు లేదు ఎండలో తినాల్సి వస్తుంది చాలా ఇబ్బంది అవుతుంది మాకు ఈ హాస్టల్లో అయితే తమ పిల్లలకు సౌకర్యాలతో పాటు భద్రత కల్పించాలంటున్నారు పేరెంట్స్ పాఠశాల హైవేకు దూరంగా ఉండటంతో రవాణా సౌకర్యం లేక పిల్లల దగ్గరకు వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నామంటున్నారు హాస్టల్ అలా నుంచి తీసుకొచ్చి ఇళ్ళకి వేసిరు పిల్లగాళ్ళని బ్యాగులు ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టుకుని పడుకోవడం కూడా ఒక 2 రూమ్లు అయినా 400 మంది పిల్లలు అసలు కంఫర్టబుల్ గా లేదు రావాలన్నా మేడలకు రావాలన్నా ఎవరికైనా ఇబ్బందిగా ఉంది పిల్లల కాడికి రావాలన్నా ఒక సెక్యూరిటీ లేదు చుట్టూ గోడ లేదు ఫిన్షింగ్ లేదు చుట్టుపక్కల మొత్తం పొలాలు ఉన్నాయి రేపు వర్షాలు పడితే పాములేంది తేళ్ళేంది అన్నీ వస్తాయి మళ్ళీ ఎక్కడ ఏదైనా జరిగినా కానీ నార్కెట్ పెళ్ళిపోవాలట పిల్లగాళ్ళకి ఏదైనా అయినా మళ్ళీ అది అంబులెన్స్ వస్తేనే సార్లను అడిగితే ఏమంటారు మీరు చూపించండి మేము జాయిన్ చేపిస్తామంటారు మేము చూపించిన దానికి వాళ్ళు ఇక జాయిన్ చేపించడమేం సార్ ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు భరించలేక గురుకులంలో చేర్పిస్తే పిల్లలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పేరెంట్స్